స్వామీ వివేకానంద అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఓ అమెరికా వనిత వచ్చి స్వామిని ఇలా అడిగింది, స్వామి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి మీరు అంగీకరిస్తారా? అప్పుడు స్వామి ఆమెను, మీకు ఆ కోరిక ఎందుకు కలిగింది అని అడిగారు. అందుకు ఆమె, మీ తెలివితేటలు నాకు నచ్చాయి, అందుచేత మిమ్మల్ని పెళ్ళాడి మీలాంటి తెలివితేటలు కలిగిన ఓ బిడ్డను కనాలని ఉంది అని అన్నది. స్వామి ఆమె మాటలకి ఇలా సమాధానం ఇచ్చారు, నా తెలివితేటలు మిమ్మల్ని ఆకర్షించాయి కాబట్టి మీ కోరికను తప్పుపట్టను. నాలాంటి బిడ్డను కనాలనుకోవడం తప్పు కాదు కాబట్టి, కానీ దానికి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ బిడ్డను కనడం చాలా సమయం పడుతుంది. పైగా అలా జరుగుతుందని నిశ్చయంగా చెప్పలేము. మీ కోరిక తీరడానికి నిశ్చయమైన సులువైన మార్గం ఒకటి చెబుతాను. ఇప్పుడే నేను మిమ్మల్ని నా తల్లిగా స్వీకరిస్తున్నాను, మీరు నన్ను మీ బిడ్డగా స్వీకరించండి. నా వంటి తెలివితేటలు కలిగిన వ్యక్తిని బిడ్డగా పొందాలనే మీ కోరిక ఇప్పుడే నెరవేరింది అని ఆమెకు నమస్కరించారు. వివేకానందుడి మాటలకు ఆ అమెరికా వనిత అవాక్కైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.